శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మిథున రాశి వారికి ఆగస్టు మాసం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం వస్తుంది. ఒకటి గురుడు నక్షత్రము, ఒకటి చూస్తే రాహు నక్షత్రము, ఒకటి కుజుడు నక్షత్రము. ఈ 3 నక్షత్రం వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తృతీయంలో ఉన్న రాహు యొక్క ప్రభావం అద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా శని యొక్క ప్రభావం 6వ స్థానంలో ఉండడం వల్ల 3-6 పలకన స్థానాలలో శుభకరంగా చెప్తాం కాబట్టి 6వ స్థానంలో ఉండడం వల్ల శుభ పరిణామాలు మనం చూసే అవకాశం ఉంది. ఎంత కార్యాలైనవి సిద్ధించే ప్రసక్తి, ఎటువంటి ఆటంకం లేకుండా కలిగే అవకాశం కనబడుతుంది. సంపూర్ణ కార్యాధ్యక్ష కనబడుతోంది. శనీశ్వరుడికి సంబంధించిన ఈశ్వరాభిషేకం చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన అలంకరణతో కూడా దీపారాధన ఉపవాసం చేసుకున్న ఈ మిథున రాశి వారికి ఆ స్వామివారి కటాక్షంతో అస్త ఐశ్వర్య భోగభాగ్యాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళకి విద్యారంగంలో ఉండి ఉన్నతమైన పీజీ కోర్సెస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ పాస్ అయ్యి చక్కటి సీటు పొందడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం మిథున రాశి వారికి బాగా కనిపిస్తుంది. ద్విస్వభావంతో చేసే పనులలో అంటే మీడియేషన్ చేసే పనులలో ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీడియేషన్ అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మధ్యన మధ్యవర్తిగా ఉండి చేసే ఎటువంటి లావాదేవీ ప్రక్రియలు అయినప్పటికీ అందులో ధన లాభం సంపూర్ణంగా కనిపిస్తుంది. అదేవిధంగా కొంత సంచలనాత్మకమైన విషయాలు తెలుస్తూ తీర్పులు రావడం వలన మనకు మనోవేదన తెచ్చినప్పటికీ అది ఒక రకంగా లాభదాయకంగా ముందు కాలంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళకి, షేర్ మార్కెట్లు చేసేవారికి, తర్వాత మధ్యవర్తిత్వం వహించే వాళ్ళకి, తర్వాత ఓన్లీ ఆన్లైన్ వ్యాపారం చేసేవాళ్ళకి, ఈ మధ్య ఆన్లైన్లో వ్యాపారాలు చేసేవి ఎక్కువైనా షాపింగ్ అనేది ఎక్కువైంది కాబట్టి అటువంటి కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి మంచి లాభదాయకంగా ఈ నెలంతా కనిపిస్తుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఊరటగా కూడా ఉంటుంది. ఎటు వచ్చి పూర్వ లావాదేవీలు ఇరుక్కున్న ధనం ఏదైతే ఉందో అది వస్తుందని అనే భావనతో ఉన్నవాడు కొంతవరకు నిరుత్సాహపడవలసిన అవసరం పడుతుంది. దీనికి కారణం కూడా ప్రత్యేకంగా శని 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కేతు యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. వీటికి తోడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేవారికి అధికారుల నుండి కొంతవరకు బలహీన స్థితిలో ఉండడానికి అంటే మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో మంత్రసాధన చేసుకుంటే కొంతవరకు అధిగమించడానికి అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో చేయవలసిన పనుల్లో మొట్టమొదటిగా వాడు చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి లక్ష్మీ మంత్రాన్ని అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క మూలమంత్రాన్ని సాధన చేసుకోగలిగితే కొన్ని చిక్కుముళ్ళు విడిచి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇందులో ఆరుద్ర నక్షత్రం వాడు కొంచెం ప్రత్యేకించి అమ్మవారి యొక్క కటాక్షం రాహుకాలంలో రాహు గాయత్రి మంత్ర సాధన చేసుకోగలిగితే దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని అనారోగ్య స్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు.